హాయ్ ఫ్రెండ్స్ మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది మనకెంతో అనుభూతి కూడా కలుగుతుంది అలాంటి అనుభూతి మీకు కూడా కలగాలని చెప్పేసి ఈ వీడియో అయితే మేము ముందరికి తీసుకొచ్చిన ఏం లేదండి నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్కూల్ని అయితే మీకు చూపిద్దామని ఆ వీడియోలో నా ప్రయత్నం ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కూల్లోనే నేను చిన్నప్పుడు అయితే చదువుకున్నాను మా ఊళ్ళో ఉండేదే ఒక పదిళ్ళు ఆ పదిల్లుల్లోనే అక్కడే ఒక స్కూల్ ఉంటుంది మీరు చూసిన ఈ అడవిలోనే ఉంది మా స్కూలు ఇప్పుడు మన స్కూల్ లోపలికైతే వెళ్దాం నేను ఫస్ట్ ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు అయితే ఇదే స్కూల్లో చదువుకున్నాను చూడండి పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు నేను ఫస్ట్ టైం అయితే ఇక్కడ నేను ఎక్కాలు నేర్చుకుంది మా గురువుగారి చేతిలో దెబ్బలు తింది కూడా ఇక్కడనే ఈ బొమ్మ అయితే నాకు చాలా ఇష్టం అండి ఐక్యమత్యమే మహాబలం దీని అర్థం నాకు అప్పుడు తెలవలేదు కానీ ఇప్పుడైతే చాలా తెలిసి వచ్చిందండి ఆ కూడికలు ఈ కూడికలు కూడా మనం ఇక్కడనే నేర్చుకున్నాం ఎక్కడ గూడాలో ఎక్కడ మేనేజ్ చేయాలో ఆ విలువలేంటో ఇప్పుడే తెలుస్తున్నాయి అన్ని పెద్దల్ని గౌరవించవలను మా గురువుగారు అయితే ఎప్పుడు చెప్తుండేది మనకు అప్పుడు ఊహ తెలవదు కాబట్టి మనకు అందరినీ అడగోలుగా మాటలు వదులుతుండేది బూత్ మాటలు ఇప్పుడైతే అన్నీ తెలిసి వస్తున్నాయి ఇక్కడే అండి ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అని నేర్చుకుంది ఇక్కడనే మొదటిసారి ఇప్పుడైతే స్కూల్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఒకప్పుడైతే ఒక పది మంది పదిహేను మంది అయితే ఉంటుండే ఉన్న ఈ వసంత ఎవరో నాకైతే తెలియదు అండి నేను ఫస్ట్ టైం ఏబీసీడీలు నేర్చుకుంది కూడా ఇక్కడనే ఇప్పుడైతే మొత్తం మొత్తం కూలిపోయిందండి బడీ ఆల్మోస్ట్గా శిథిలావస్థకు వచ్చిన స్టేజ్లో అయితే ఉంది బ్లాక్ బోర్డ్ ఇక్కడ ఒకటి ఉంటుంది అవతల రూమ్లో ఇంకొకటి ఉంటుంది ఒకప్పుడు లాస్ట్ టైం దీంట్లో అయితే ఇద్దరమే స్టూడెంట్స్ ఉండేది అది మా ఊర్లోనే మేము ఇద్దరే ఉండేది మా ఇద్దరికైతే ఇద్దరు టీచర్లు ఉండేది గురువులను గౌరవించవలను స్కూల్ చూడండి మీకు చూస్తున్న అర్థమవుతుంది అవతల సైడ్ కిటికీలు మొత్తం కూలిపోయినాయి ఆల్రెడీ ఇది దీని పక్కన అయితే మంచి పంట పొలాలు ఉంటాయి మీకు ఆ వ్యూ చూపిస్తాను లాస్ట్లో ఇక్కడ ఉన్న ఈ సెల్ఫ్లోనే అప్పుడైతే మేమైతే బుక్స్ అయితే పెట్టుకునేది ఇక నేను చూడండి ఈ బయట మొత్తం పొలాలే చాలా బాగుంటుంది అయితే వ్యూ అయితే ఇక్కడ సిమెంట్ బస్తాలు అవి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఆరోగ్యమే మహాభాగ్యం జీవితం ఎంత విలువైందో అంత చిన్నది ఇది నిజమే కదండి శ్రీ విద్య సిరికి నాంది ఇక్కడ ఈ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కూర్చొని అయితే లంచ్ చేస్తుండేది నాకు బాగా గుర్తుకుంది మొత్తం ఆల్రెడీ అంతా ఖరాబ్ అయిపోయింది దీంట్లో గబ్బిలాలు అన్నీ స్మెల్ అయితే ఘోరంగా వచ్చేస్తుంది కానీ మన చిన్నప్పటి గుర్తు తెచ్చుకుంటే అయితే మనకు చాలా ఆనందం అయితే అనిపిస్తుంది ఇదే స్కూల్లో ఫస్ట్ టైం నేను చదువుకుంది ఈ బయట అయితే మొత్తం చూడండి పరిస్థితి ఎట్లుందో ఈ పక్కనే వెదరు చెట్లు ఉంటాయి ఒకప్పుడే చిన్నప్పుడైతే తెలవక దాంట్లో నిప్పు పెడితే ఆ గుమ్ములు మొత్తం గాలిపోయాయి అక్కడ ఎదురుగా కనిపిస్తున్న చెట్టు ఉంది ఇక ఫస్ట్ టైం మా స్కూల్లో చెట్లు నాటించినప్పుడైతే ఆ చెట్టు అయితే నాటిన నేను ఆ చెట్టు ఇప్పటికట్లనే ఉంది మా జెండాకు సంబంధించినటువంటి జెండాది అయితే ఇక్కడ ఉండేది అది మొత్తం కూలిపోయింది అసలు కనిపే కూడా కనిపిస్తుంది చాలా శబ్దాల వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి